हाय हेलो एवरीवन इवाल मनु एग दोसेनु ये विधंगा वेयालो चुद्दां मरी दोसल पिंडुंदि कदा दोसल पिंडितो एग दोसा ये विधंगा वेयालो नेर्चुकुंदां चुद्दां इदि तेलियनि वारिकि चूपिस्तुन्नानु ओकवेळ मीरु तेलियकपोते मरी रुचिकरंगा उंटदि मरी दोसल पिंडुंदि कदा दोसल पिंडि तीसुकोंडि ई दोसल पिंडि तीसुकोनि ఈ పెను మీద ఈ విధంగా మీరు ఏం చేయాలంటే నీట్గా వేసుకోండి. వేసుకొని మన దోశలాగే మన దోశను ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా నీట్గా దోశను తిప్పుకోండి. పెను మీద వేసుకోండి. వేసుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టాను. తర్వాత మనం దోశ వేసిన వెంటనే ఒక ఎగ్ని అయితే తీసుకుందాం. ఒక ఎగ్ని తీసుకుందాం. ఒక ఎగ్ని తీసుకొని దాన్ని అలా కొట్టి సింపుల్ మెథడ్ అండి, పెద్ద కష్టమేం లేదు. కానీ నీట్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. మరి చాలా నీట్గా అయితే ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మరి రెండు దోశలు తిన్నారనుకోండి, మరి ఏమాత్రం కూడా మీరు భోజనం చేయాల్సిన అవసరం లేదు. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. మరి ఇది వచ్చి కారం. దీనికి తయారు సపరేట్గా దీనికి ఇది ఉంటేనే మజా కాబట్టి దీనికి సపరేట్గా దీన్ని తయారు చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ, మిర్చి, ఎండుమిర్చి ఈ రెండు బాగా కట్ చేసుకొని టమోటాలు మిక్సీలో వేసుకొని బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని కాస్త తాలింపు వేసుకొని ఏం చేయాలంటే పెను మీద కొంచెం ఉడకనివ్వాలి. అంతే కారం తయారవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎగ్ మీద ఏం చేసామంటే మనం నీట్గా దీన్ని వేసాం. ఎగ్ వేసిన తర్వాత కాసేపు ఆగాలి. మీరు కాసేపు ఆగిన తర్వాత నీట్గా ఏం చేయాలంటే అలా కారం వేసి ఈ రెండు బాగా కలిపేయాలి, మిక్స్ చేయాలన్నమాట. బాగా నీట్గా ఈ దోశ అంతటికి ఇలాగిన ఈ విధంగా మొత్తం కలుపుకోవడంలో ఒక చిట్కా ఉంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే దీనికి ఎగ్ దోశకి. చాలా టేస్ట్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి తిన్నారనుకోండి ఇంకెప్పుడు అదే తింటారు. 4-5 రోజుల వరకు విడిచిపెట్టరు కాబట్టి ఈ విధంగా బాగా మంట తగ్గించుకోవాలి మరి మాడకుండా. కాకపోతే ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది దీనికి. ఆ విధంగా మనం మొత్తం చేసుకొని ఆయిల్ ఈ విధంగా నీట్గా ఆయిల్ ఎక్కువే పడుతుంది అండి. ఆయిల్ తక్కువగా తినాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది. ఎంత ఆయిల్ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఆయిల్ వాడకూడదు అనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి, కానీ అంత టేస్ట్ రాదు మీకు. మీరు ఆయిల్లోనే ఉంటుంది అంత మజా అంతా కూడా. కాబట్టి ఆయిల్ ఎక్కువ వాడకూడదు అనుకునే వాళ్ళు మీరు ఆయిల్ తక్కువ వేసుకోండి, టేస్ట్ అయితే తగ్గుతుంది. టేస్ట్ అయితే తగ్గుతుంది. కాబట్టి అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మంటనైతే మంటనైతే పెంచుకున్నాను. ఇలా మొత్తం కాలిందండి. కాలిన తర్వాత కొంచెం సైడ్కి జరుపుకుందాం, ఎందుకంటే చివరిలో కాలటానికి ఇలా చూసుకుంటూ తిప్పుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. మాడిందంటే మాత్రం ఏమాత్రం కూడా అది బాగుండదు, పనికిరాదు. కాబట్టి మనం ఈ సైడ్లంతా కూడా ఈ విధంగా ఇప్పుడు ఓకే అనుకుంటున్నాను నేను. తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి మనం. ఈ విధంగా అయితే తిప్పుకున్నాము. ఈ విధంగా అయితే తిప్పుకోండి, చూసుకుంటా ఉండాలి. మాడితే మాత్రం
ఏమాత్రం బాగుండదో, దాదాపు ఇది అయిపోయినట్లే. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం టర్న్ చేసుకోవాలి. చూసుకుంటా ఉండాలి. మాడితే ఏమాత్రం కూడా మనకు ఉపయోగపడదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ కొద్దిగా లైట్గా రోస్ట్ అయ్యింది కాబట్టి ఆ విధంగా మాడితే ఏ విధంగా కూడా పనికిరాదు, అది టేస్ట్ మారిపోతుంది. కాబట్టి చూసుకుంటూ దాన్ని ఇప్పుడు మనకు దాదాపు రెడీ అయిపోయింది. ఇట్లా టర్న్ చేసుకొని ఏం చేయాలంటే నీట్గా ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇది మన ఎగ్ దోశ. ఇప్పుడు మనకి ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వేరుశనగ పచ్చడి, వేరుశనగ పప్పులతో చేసినటువంటి పచ్చడి, మరి ఈ ఉల్లిపాయతో చేసినటువంటి కారం, అంతే వ్యూయర్స్ ఈ వీడియో అంతే. మరిన్ని వీడియోల కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎగ్ దోశని మీరు కూడా తిని ఆస్వాదించండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్, మరొక వీడియోలో కలుసుకుందాం.